యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్పై మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు విరుచుకుపడ్డారు ఎమ్మెల్యేగా రెండేళ్లు పూర్తి చేసుకున్న శ్రీనివాస్ అశోక్ సాధించి ఏంటి అని ఢిల్లీలో పాండిచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి ప్రశ్నించారు ప్రజా ఉత్సవాలను అడ్డుకునేందుకే ఎమ్మెల్యే అశోక్ యత్నించారని పాండిచ్చేరిలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని మల్లాడి కృష్ణారావు అంటున్నారు దీనిపై మరింత సమాచారం అయితే మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు అయితే ఓ పక్క నుంచి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఈ ఈ ప్రజా ఉత్సవాలను అయితే ఇది సరైన సమయం కాదని అటు ఎమ్మెల్యే అయితే దాన్ని విముఖత అయితే వ్యక్తం చేస్తున్నారు అసలు దీనికి సంబంధించి యానంలో అయితే ఒక వాతావరణం అయితే నెలకొని ఉన్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఈ ఉత్సవాలను ఒక పక్కన మీరు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తుంటే అటు ఎమ్మెల్యే దీన్ని విముఖత అయితే వ్యక్తం చేస్తున్నారు అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇది ఈ కొత్తగా మొదలుపెట్టిన యానం పీపుల్ ఫెస్టివల్ కాదు ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై ఒకటి సంవత్సరం కిందట కింద తెలుగు వాళ్ళు ఈ యానం నియోజకవర్గం తెలుగు నియోజకవర్గం పక్కనున్న రాష్ట్రంలో తోటి అలవాట్లు పండగలు ఒకేసారి చేసుకునే టైప్ ఇది మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా సంక్రాంతి చాలా ముఖ్యమైన పండగ ఆ పండగకి ముందుగానే సంక్రాంతి వాతావరణం తీసుకురావాలి అలాగే ఈ ఈ టైంలో అందరూ కూడా ఖాళీగా ఉంటారు అలాగే ద సంక్రాంతి ముందుగానే పిల్లలు అందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ కూడా ఇంటికి చేరతారు అలాగే ఇక్కడ లోకల్గా కళాకారులని కూడా కొంత మనం పైకి తీసుకురావాలంటే ఇటువంటి ఫెస్టివల్ మొదలు పెట్టాలన్నది యానంలో పుట్టిన కనకాల దేవదాస్ గారు అతను ఎంతోమంది సూపర్ స్టార్లను తయారు చేశారు వారితో నేను ఇద్దరు కూడా మేము మాట్లాడుకుని వారిని ఇక్కడ తీసుకొచ్చి వారి దగ్గర ఉన్న శిష్య బృందంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది దాని తర్వాత ముందుగానే ఫ్లవర్ షో ఒకటి మొదలు పెట్టాం కానీ రెండు సంవత్సరాల నుంచి ఆగిపోవడంతో ఒకటి కరోనా ఉంది లాస్ట్ ఇయర్ చేయాలనుకున్నా కానీ తక్కువ టైంలో అయిపోవడం వల్ల దీనికి చేయాలనుకున్న దానికి ఎమ్మెల్యేకి లాస్ట్ ఇయర్ చేయకూడదనే ఉద్దేశమే ఇప్పుడైతే మూడు నెలల ముందు నుంచి కూడా ఈ ఫెస్టివల్ ప్లేస్ మార్చమని ఒకటి పేరు మార్చమని ఒకటి అలాగే ఈ నెలలో వద్దు ఫిబ్రవరి మార్చిలో చేయమని ఒకటి ఈ విధమైన అడ్మినిస్ట్రేటర్ ద్వారాగా అతను నడిపించారు నేను గత రెండు నెలల క్రితమే రెండున్నర నెలల క్రితమే ముఖ్యమంత్రి గారి సమక్షంలో పాండిచ్చేర్లో టూరిజం మినిస్టర్ టూరిజం సెక్రటరీ టూరిజం డైరెక్టర్ సమక్షంలో దీనికి ఫండ్ని ప్రొవైడ్ చేసి మీరు టెండర్ కాల్ చేసి జరిపించమని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పటి నుంచి దానికి పైకి వెళ్ళకపోతే మళ్ళీ ఈ అడ్మినిస్ట్రేటర్ వచ్చిన తర్వాత మొన్న పంతొమ్మిదో తారీఖున మమ్మల్ని ఇరవై తారీఖున మీరు అందరూ కూడా వచ్చి అతనికి లెటర్ పంపించారు నాకు లెటర్ పంపించి ఈ ఫెస్టివల్ గురించి ఏం చేయాలి ఏంటన్నదంతా కూడా అన్ని డిపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత దానికి మరలా నేను ఆ రోజున లేకపోయినా కానీ నా ఉద్దేశాలు ఈ ఫెస్టివల్ పేరు కానీ ప్లేస్ కానీ అలాగే ఇవన్నీ కూడా ఈ టైంలోనే చేయాలని చెప్పి చెప్పడం జరిగింది వారు అబ్జెక్ట్ చేశారు గవర్నర్ కూడా ఇరవై ఏడో తారీఖున కంప్లైంట్ ఇచ్చారు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున ఈ ఫెస్టివల్ జరగవద్దు అని చెప్పేసి రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చారు దాన్ని ఓవర్లుక్ చేసే ప్రభుత్వం మూడో తారీఖు జనవరి మూడో తారీఖున దీనికి ఆ పర్మిషను శాంక్షన్ ఆర్డర్స్ అన్నీ ఇచ్చి ఈ ఫెస్టివల్ జరుగుతూ ఉంది ఇది కేంద్ర మంత్రి కేంద్ర మాజీ మంత్రి అలాగే కేంద్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అయితే చెప్తున్నారు అంటే ఎమ్మెల్యే రెండు సంవత్సరాల్లో ఏమీ చేయకుండా ఇప్పుడు దీక్ష చేయడాన్ని ఏమనాలి అంటే ప్రజల పట్ల ఆయనకి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఏదైనా సమస్య ఉంటే ఆ పరిష్కారానికైతే అటు సీఎంతో కానీ అటు మంత్రులతో కానీ కృషి చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉన్నది ప్రజా ఉద్యమ ఉత్సవాలను మాత్రం సజావుగా నిర్వహించేందుకు అయితే అందరూ సహకరించాలని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది కెమెరామెన్స్